నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం మేనగల్లు గ్రామానికి చెందిన కొందరు ఆక్రమదారులు చెరువును పూర్తిగా కబ్జా చేస్తున్నారంటూ గ్రామస్తులు తెలిపారు. మెనగల్లు తన గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గత 3-4 ఏళ్లుగా చెరువుల లోపల భాగంలో ఉండే 15 ఎకరాల చెరువును పూర్తిగా ఆక్రమించుకుని పొలాలుగా మార్చుకుని వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటున్నారని, ఇదే విషయంపై తాము గత కొద్ది నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా తన గ్రామ సమస్యపై స్పందన కనిపించలేదని గ్రామస్తులు తెలిపారు. కార్తీక్ రెడ్డి, మాది మెనగల్లు గ్రామం. సర్వే నంబర్ 373లో దాదాపు 15 ఎకరాలు కలిగినటువంటి ఒక చెరువు ఉన్నది. ఇది గత ఎంతో కొన్ని సంవత్సరాలుగా మా గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. గత 2-3 సంవత్సరాల్లో కొంతమంది భూపకాసులు దీని మీద కన్నేసి మా ఊరు చెరువుని మాయం చేయడానికి ప్రయత్నించారు. దానిలో భాగంగానే వాళ్ళు చెరువు మొత్తాన్ని ఆక్రమించి దాంట్లో పొలం ఒరి వాళ్ళ సొంత పొలంగా తయారు చేసుకుని దాంట్లో పైరు పండించుకొని తింటున్నారు. అలుగును కూడా పక్కన పగలగొట్టి దీంట్లో నీళ్లు నిలబడకుండా బయటకు పోవడానికి వాళ్ళు పగలగొట్టారు. అంతేకాకుండా ఈ కట్ట పక్కన శ్మశానం, మేము ఎన్నో తరతరాలుగా చేసుకున్నటువంటి శ్మశానం, దాన్ని కూడా మాయం చేసి ఈరోజు కనీసం ఎవరైనా చనిపోయినా కూడా శ్మశానం లేని పరిస్థితుల్లో మెనగల్లు గ్రామం ఉంది. కాబట్టి అధికారులు స్పందించి ఈ శ్మశానము, ఈ చెరువుని కాపాడవలసిందిగా కోరుతున్నాం. మెనగల్లు గ్రామంలో ఉన్న చెరువు సుమారు 15 ఎకరాల చెరువుని కొంతమంది భూగర్భకాసులు ఆక్రమించుకొని కనీసం కర్మకాండలు చేసుకొని నిత్యావసరాలకు గ్రామస్తులకు ఉపయోగపడేదానికి కూడా కొద్ది స్థలం కూడా లేకుండా మొత్తం ఆక్రమించినారు. దీని మీద అధికారులు కానీ తగు చర్యలు తీసుకొని మా గ్రామ ఆస్తిని కాపాడవలసిందిగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. మునగల్లు గ్రామస్తులు సర్వే నంబర్ 373 మరియు దక్షిణ వీధి శ్మశానాలు ఆక్రమణ ఉన్నాయని దాని మీద చర్య తీసుకోమని మాకు అర్జీ ఇస్తున్నారు. మేము భూమి మీద ఎవరెవరు ఉన్నారో చూసి చట్ట ప్రకారం మేము చర్య తీసుకున్నాం.